అప్పట్లో మేకప్ ఏం లేవా డాడీ పెళ్లి కూతురు భలే ఉంది పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు ఫస్ట్ పంచ కట్టింది నేనే వాళ్ళ మధుగాడికి చెప్పు అప్పట్లో ఎలాగో లేవు కదా మేకప్ అవేమి ఎందుకు లేవు కదా మేకప్లు ఉన్నాయి కానీ ఎవరంత అంటే మేము ఏం అప్పుడు అంత ఏం వేసుకోలేదు వాళ్ళంత ఉన్నాయి కానీ అప్పుడు కూడా ఉన్నాయి అయితే మరి మమ్మీ కూడా పెళ్లి కూతురు లాగా తయారు చేసుకుంటాం మీ పిల్లప్పుడు మేము లేవు కదా చెప్పండి ప్లీజ్ కామెడీ చేస్తుంది ఇవిడ అవును డాడీ అవును డాడీ అవును డాడీ నాకు కూడా ఐడియా వచ్చింది డాడీ అవును డాడీ చేద్దాం అవును మమ్మీని అమ్మని పెళ్లి కూతురులా రెడీ చేద్దాం మంచి మేకప్ వేసి సారీ కడదాం కట్టి యూట్యూబ్లో పెడదాం ఆ యూట్యూబ్లో పెడదాం ప్లీజ్ డాడీ నిజంగా సరే యా మమ్మీ మళ్ళీ పెళ్లి కూతురులా మారిపోతుంది అవును అదే తమ్లైన్ అవును ఏమని తమ్లైన్ పెడతావు తమ్లైన్ ఏమని జబర్దస్త్ యోదా వాళ్ళ అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది కానీ మళ్ళీ పెళ్లి కూతురులా మారిన జబర్దస్త్ యోదా వాళ్ళ అమ్మ అవును డాడీ షాక్ లో చందు ఆ షాక్ లో చందు సరే సరే మరి మళ్ళీ ఓకే ఓకే సరేమా భయం కాదు రెడీ చేద్దాం రెడీ 3 2 1 ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అంటే ఇలాగా ప్యూరీ కాదు మళ్ళీ ప్యూరీ కాకుండా సన్నగా ఇలా కట్ చేసుకోండి
అన్నం తొక్కుడు బిల్ల ఆడుతున్నా నాన్న చూపించావా సో ఇలాగ అన్ని కట్ చేసుకోండి సో ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కుతున్నప్పుడు కొంచెం 4-5 మెంతులు ఎక్కువ వద్దండి 4-5 ఫ్లేవర్ కోసం ఆవాలు ఒక చిన్న స్పూన్ ఆవాలు अभी चिटपट अंटे आन वेस कल सारी సో చక్కగా నీటిగా చిన్నగా కలుపుకుందాం మూత పెట్టేసి చిన్న మంట మీద మగ్గనిద్దాం ఒక 2 నిమిషాలు సో ఇప్పుడు దీంట్లోకి ఒకసారి కలుపుకొని నేను బాగా ఉడికాయలో చూసుకోండి మళ్ళీ పులుసు పోస్తే కసకసా అనకూడదు అందుకని దీంట్లో మనం టమాటో ముక్కల్ని యాడ్ చేద్దాం మనం ఆల్రెడీ సాల్ట్ దీంట్లో వేసాం కాబట్టి టమాటో ముక్కలు బాగానే మగ్గుతాయి ఒక్కసారి మూత పెట్టుకొని చక్కగా మళ్ళొక్కసారి 2 మినిట్స్ మగ్గించుకోండి చిన్న మంట మీద నేను 350 పెట్టుకున్నాను మీరు దగ్గించి పెట్టుకున్నా ఓకే లేదా సిమ్ లో పెట్టుకోవాలి సో ఇప్పుడు చూసారా చక్కగా ఉడికి మంచిగా మగ్గింది
ఇప్పుడు దీంట్లో మనం కారం ఇది మరి కారం లేని కారం కాబట్టి అంతే రెండు స్పూన్లు పడుతుంది ఉప్పు ఆల్రెడీ మనం ఒక స్పూన్ వేసుకున్నాము ఇంకొంచెం పడుతుంది ఉప్పు ఒకసారి కలుపుకుందాము కూర్చుంది కలపగానే కావట్లేదు ఓకే అమ్మా ఇప్పుడు దీంట్లో మనం కలిపి పెట్టుకున్నటువంటి చింతపండుని వాటర్ని పోసుకుందాము వాటర్ చింతపండు రసం పోసుకున్న తర్వాత ఎగ్స్ జస్ట్ ఇలా ఘాట్లు పెట్టుకున్నా సరిపోతుంది కొత్త కోడిగుడ్లు అయితే పొట్టు సరిగ్గా రావండి మేము అలా అంటాం మరి సో ఇప్పుడు దీంట్లో కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఆ పులుపు ఆ పచ్చిమిర్చికి పట్టి చాలా చాలా కమ్మదనం వస్తుంది ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ చక్కగా మగ్గనివ్వండి ఒక్కసారి చూద్దాం ఇంకా దగ్గరికి అవుతే బాగుంటుందండి ఇంకా దగ్గరికి అవ్వండి ఒక 2 మినిట్స్ మగ్గిద్దాం ఒక్కసారి చూద్దామండి సో ఎంతో చిక్కగా బాగా అయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం నూనె కూడా చక్కగా పైకి వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపిస్తాను
सो चूस कदा सर्विंग बौल तीसुकुन्नान चाला अंटे चाला बागुंटुंदी ओक्कसारि ट्राई चेयंडी मीकु नच्चिते मात्रमे दयचेसि नाकु कामेंट चेयंडी अलागे प्लीज మీ యొక్క అమూల్యమైన టైం నాకు స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని థ్యాంక్ యూ